టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న పవన్ మహేష్లకు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసి రాలేదు. వారు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం సినిమాలు ఒకదానిపై మరొకటి ఫ్లాప్ల విషయంలో పోటీ పడుతూ ఘోరమైన ఫ్లాప్ల రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. అయితే పవన్ మహేష్ల అభిమానులు మాత్రం ఈ ఫ్లాప్ల విషయంలో ఎవరు నెంబర్ వన్ అనే విషయంపై ఘర్షణ పడుతూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వెబ్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారుతున్నాయి. గత వారం విడుదలైన బ్రహ్మోత్సవం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఏమంతా ఆశాజనకంగా లేకపోవడంతో టాలీవుడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. నిరాశపరిచిన ఫలితాలు చూసి ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఫలితాలు పవన్ మహేష్ అభిమానుల మధ్య వాద ప్రతివాదాలకు దారితీసి తమ హీరోల డిజాస్టర్ కలెక్షన్స్ను కంపేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బ్రహ్మోత్సవం కంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ పిఎస్పీకే అంటూ వెబ్సైట్ మీడియాలో కామెంట్స్ పెట్టి ట్రేడింగ్ క్రియేట్ చేశారు. దీనితో చిరెత్తిపోయిన మహేష్ బాబు అభిమానులు డిజాస్టర్ స్టార్ ఆఫ్ డెకేడ్ పిఎస్పీకే గే స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ వారు మొదలుపెట్టారు. దీంతో పవన్ అభిమానులు మరింత రెచ్చిపోయి సేవ్ బ్రహ్మోత్సవం బయర్స్ సీరియల్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం కాదు ఫ్లాప్ ఉత్సవం అని కామెంట్ చేయడమే డిజాస్టర్ స్టార్ మహేష్ బాబు లాంటి హ్యాష్ ట్యాగ్లతో వెబ్ మీడియాలో నానా హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం వీరు చేసుకుంటున్న యుద్ధం ఇతర టాప్ హీరోల అభిమానులకు హాట్ టాపిక్గా మారింది. అయితే వాస్తవానికి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహం ఉంది అనే విషయం పవన్ మహేష్ అభిమానులకు తెలిసినా కూడా ఇలా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం టాప్ హీరోల అభిమానుల మధ్య పెరిగిపోతున్న దూరాన్ని సూచిస్తోంది. ఒకవైపు మహేష్ బాబు మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలలో తాను పవన్ కళ్యాణ్తో కలిసి నటించడానికి సిద్ధం అని సంకేతాలు ఇస్తూ ఉంటే ఆ విషయాలు ఏవీ పట్టించుకోకుండా ఇలా పవన్ మహేష్ల వీరాభిమానులు వెబ్ మీడియాల ద్వారా రోడ్డెక్కడం పవన్ మహేష్లకు కూడా తలనొప్పిగా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది, రెండు లేవని తెలిసింది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం అమ్ముకోవడం కాదు.